చూస్తే సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యాంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నప్పుడు హైదరాబాద్కు నీటిని తరలించేందుకు సుంకిశాల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉండగానే పెను ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగ మార్గంలోకి నీరు వెళ్లకుండా రక్షణ కవచంగా చేపట్టిన కాంక్రీట్ గోడలు ఒక్కసారిగా కూలిపోయాయి. నాగార్జునసాగర్కు వరద పోటెత్తడంతో సుంకేశుల ప్రాజెక్టులోకి నీటి సామర్థ్యం ఒక్కసారిగా పెరిగింది. దీంతో సొరంగ మార్గంలోకి వరద నీరు పోటెత్తడంతో రక్షణ గోడలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఇక ప్రమాద సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. సుంకిశాల ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఏంటి పరిస్థితి? రైట్ చందు, నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ కి ఆధారంగా హైదరాబాద్కు జలాశయాలను తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకం ఏదైతుందో ఈ పథకంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా సొరంగంలోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన కాంక్రీట్ వాల్ ఏదైతే ఉందో, కాంక్రీట్ వాల్ రిటైనింగ్ వాల్ అంటారు, ఒకసారిగా కుప్పకూలడంతో సుంకిశాల హౌస్ లో పూర్తిగా నీట మునిగిందని చెప్పుకోవచ్చు. నిత్యం వందలాది మందిగా పనిచేస్తుంటారు ఈ సుంకిశాల పంప్ హౌస్ లో. వందలాది పైగా కూలీలు పనిచేసే ఈ ప్రదేశంలో కండ్ల ముందే క్షణాల్లో జలగిద్దం అయిందని చెప్పుకోవచ్చు. మూడు షిఫ్ట్లుగా వందలాది మందిగా దీంట్లో అయితే పనిచేస్తున్న సంఘటనలు అయితే ఉంటాయి. సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారి వేరే షిఫ్ట్ ఎక్కే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టం శాతం ఎలాంటి ప్రాణ నష్టం కూడా వాటిలో లేదు. ఈ నెల 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఈ సంఘటన చోటు చేస్తుంది. ఆలస్యంగా ఈ సంఘటన అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సంఘటన బయటికి రాకుండా జలమండలి అధికారులు ఎవరైతే ఉన్నారో జలమండలి అధికారులు గోప్యంగా ఉంచారు. అరగంట ముందు కానీ అరగంట తర్వాత కానీ ఈ ప్రమాదం జరిగితే వందలాది కార్మికులు కావచ్చు, వందలాది కూలీలు కావచ్చు, ఈ సంఘటన పూర్తిగా జలమయం అవ్వచ్చు. చాలా ప్రమాదం జరిగే స్థితి చేసుకునే అవకాశం ఉండదు. సరిగ్గా కూలీలు దిగే సమయానికి అరగంట ముందు అరగంట వెనక ఈ ప్రమాదం చోటు చేసుకుంటే చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా షిఫ్ట్ మారి వేరే షిఫ్ట్ ఎక్కే సమయానికి ఈ ప్రమాదం ఒక్కసారిగా చోటు చేసుకుంది. ఈ ప్రమాదం పూర్తిగా జలమయం అయింది. సుంకిశాల పంప్ హౌస్ ఏదైతుందో దీన్ని చూసిన ప్రత్యేక సాక్షులు కూడా భయంగా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నాగార్జున సాగర్కి అయితే లక్షల క్యూసెట్ల వరద వస్తుండడంతో నీటి మట్టం కూడా భారీగా ఉన్న సమయంలో ఈ రక్షణ గోడను అయితే ఏర్పాటు చేశారు. ఈ రక్షణ గోడ ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తుంది. కాగా గేట్ల ఏర్పాటు పనులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో చేయలేదని భావిస్తున్నారు. మొత్తంగా ఈ సుంకిశాల కట్టిన పంప్ హౌస్ లో కట్టిన ఈ గోడ ప్రమాదం ఏదైతే ఉందో ఈ ఒకసారిగా కుప్పకూలడంతో భారీగా ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. కార్మికులకు కావచ్చు, కూలీలకు కావచ్చు, ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పేసి అధికారులు ఏమంటున్నారు? పూర్తిగా కంప్లీట్ అయిన గోడ కూలిపోయిందని చెప్తున్నారా, లేదంటే నిర్మాణంలో ఉన్న గోడ కూలిందని అనుకోవచ్చా? ఎందుకంటే నీటి ఎద్దడి ఉన్న టైంలో కూడా వాటర్ని రిలీజ్ చేయడానికి అనుగుణంగా కూడా గోడ నిర్మాణం అది చేసినట్టు చెప్తున్నారు, ఆ సొరంగం అది కూడా. సో అధికారులు దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? అయితే పూర్తిగా హైదరాబాద్కి జలాలు మళ్లింపు చేయడం కోసం ఈ గోడనైతే నిర్మించడం జరిగింది. అప్పుడు వర్క్ చేసే సమయంలో సాగర్ పూర్తిగా డెడ్ స్టోరేజ్ ఉంది. దాని వలన సొరంగ మార్గం ఏదైతే ఉందో దానికి అడ్డుగా అయితే ఈ వాల్ని నిర్మించారు, అడ్డుగా వాల్ని నిర్మించారు. ఒక్కసారిగా సాగర్కి ఎక్కువ లక్షలాదిగా క్యూసెక్ల వాటర్ ఏదైతే ఉందో కృష్ణా పరిహార ప్రాంతం నుండి భారీగా వరద నీరు వచ్చి నాగార్జున సాగర్ లో చేరడంతో ఒక్కసారిగా ఈ వాటర్ కాంక్రీట్ వాల్ ఏదైతే ఉందో దానికి భారంగా తగ్గడంతో ఆ వాల్ కూలిపోయినట్టు అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది పనులు పూర్తి కాలేదని అయితే తెలుస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. రైట్ రైట్ శంకర్, థ్యాంక్ యూ. ये लोग कंपर से गया नीचे टूट गया टूट गया गिर गया टूट गया गिर रहा है पूरा बिल्कुल